హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం శనగపిండితో దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇవాళ దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి దొండకాయలు. అలాగే మనకి శనగపిండి 1 కప్ తీసుకుందాం. అలాగే జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి తీసుకుందాం. ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం మీ టేస్ట్ తగినంత, ఉప్పు కూడా అంతే, జీలకర్ర కూడా అంతే. అలాగే ఇప్పుడు మనం కడాయిలో తీసుకుని ఆ కడాయిలో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని అందులో మనం తీసుకున్న ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఆ ముక్కల్ని కలుపుకుందాం. అవి వేడెక్కుతున్నాయి, ఇప్పుడు కలుపుకుందాం. వేడెక్కుతున్న కలుపుకుంటే అవి మంచిగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఉప్పు ఎందుకు వేసుకున్నామండి, మనకి ఒకవేళ నేను కలుపుతుండండి, నేను చెప్తాను ఇప్పుడు ఉప్పు ఎందుకు తీసుకున్నాం అనేది. ఉప్పు మనం వేసుకుంటేనండి మనకి తొందరగా మగ్గుతూ ఉంటాయండి అవి. సో అందుకే ఉప్పు స్టార్టింగ్లో వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి అవి. సో అందుకే ఉప్పు స్టార్టింగ్లో వేసేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మనకి చూడండి మగ్గిపోయినాయి కదా ముక్కలు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. 10 మినిట్స్ మనం మగ్గి పెట్టుకోవాలి, 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో పెడితే మగ్గిపోతే ఈ విధంగా 10 మినిట్స్ చేసుకున్నాక మనం మళ్ళీ మూత పెట్టుకుని కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుని అవి మంచి మంచిగా మగ్గుతూ ఉంటాయండి, సూపర్ టేస్ట్ వస్తుంది మనకి. అందుకని మూత అలా పెట్టుకుంటూ ఉండాలి. ఉప్పు అందుకే కదా వేసాం మనం తొందరగా మగ్గడానికి. ఇప్పుడు చూడండి నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను, అలా కాస్త జీలకర్ర కూడా వేసాను నేను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని కలిపిస్తున్నా. ఇప్పుడు దాంట్లో మనం మూత పెట్టేసుకుందాం దాని మీద. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి మనకి ఈ విధంగా ముక్కలు మగ్గిపోయాక ఎక్కువసేపు కూడా మూత పెట్టుకోకూడదండి. ఎక్కువసేపు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోయి అది బ్రౌనిష్ కలర్లోకి వస్తే. ఇప్పుడు మనం శనగపిండి గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ కలుపుకుందాం. ఈ విధంగా శనగపిండి గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఈ విధంగా శనగపిండి యాడ్ చేసుకుంటూ 1 కప్లో 1/2 కప్ 2 రౌండ్స్గా వేసేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం దీన్ని. ఉప్పు కొద్దిగా ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసి నేను ఇప్పుడు వేసాను చూసా కదా. ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా మనం కలిపేసుకున్నాక దీంట్లో కొద్దిగా మనం కలుపుకుంటూ నెయ్యి వేసుకోవాలండి. కలుపుకుంటూ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ శనగపిండితో మగ్గుతున్నది చూడండి, పర్ఫెక్ట్ మగ్గితే ఈ విధంగా వస్తుంది. అందులో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం దీన్ని. ఇందాక మనం ఉప్పు కారం జీలకర్ర అన్ని తీసుకున్నాం కదా, అవన్నీ వేసేద్దాం. ఇందాక మన జీలకర్ర వేసుకున్నాం కదా, మళ్ళీ ఈసారి మీ చాయిస్ అది, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ధనియాల పొడి కూడా వేసుకుందాం, మనం ఇందాక తీసుకున్నాం కదా.
సో మన చాయిస్ అది. ధనియాల జీలకర్ర సెకండ్ టైం తీసుకోవడం మన చాయిస్. నేను అన్నది ధనియాల పొడి కాదు, ధనియాల పొడి గ్యారంటీగా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ వస్తుంది మనకి టేస్ట్. సో అందుకే ఈ విధంగా కలిపేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ చూసుకుంటే మనం చూడండి ఈ విధంగా ఒక మైనస్ సందర్శనం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం. ఈ విధంగా కూర రెడీ అండి. అంతే, సో సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా శనగపిండితో కూర ఎలా చేయాలనేది ఇంతే సింపుల్, చాలా సింపుల్. ఇంత పర్ఫెక్ట్గా మనకి కూర బయట మనకి పెళ్ళిళ్ళను హోటల్స్లోను పెడతారు చూడండి మీల్స్లో, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ. సో ఇంత పర్ఫెక్ట్ అయిన కర్రీ సూపర్ ఉంటుందండి వేడి అన్నంలో కలుపుకుంటే. రెడీ మనకి శనగపిండితో దొండకాయ కర్రీ. ఎంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. బాయ్ బాయ్.